ప్రతి సహగమనం కనీసం మానవత్వం ఉన్న వల్ల కూడా ప్రవర్తించి కట్టారు. ప్రతి సహగమనం చేయమని ఏ దేవుడు చెప్పాడో వాడు దేవుడు అవుతాడా? అవడో. ప్రతి సహగమనాన్ని భర్త చనిపోతే నిర్దాక్షిణ్యంగా ఆడపిల్లలు తీసుకువెళ్ళి, నిర్దాక్షిణ్యంగా భార్యను తీసుకువెళ్ళి అత్యంత దారుణంగా ఆమె చితిలో పడేస్తే, ఆ చితిలో పడేసిన తర్వాత తన ప్రాణాన్ని ఆ మంటను తట్టుకోలేక ప్రాణాన్ని నిలబెట్టుకోవాలనుకున్నప్పుడు కర్రలతో పొడిచి నిర్దాక్షిణ్యంగా చంపేయమని ఏ దేవుడయ్యా చెప్పాడు? విధరాలు ఎదురొస్తేనే ముండ్రాలంటవే. అని నా దేవుడు, ఆ దేవుని నేను ఎందుకు నమ్ముకున్నానో తెలుసా? ఆ దేవుని ఎందుకు విశ్వసించానో తెలుసా? ఆ దేవుడు మీరు విధవరాండ్రులు ఈ దేశంలో ఉండకూడదని వాళ్ళందరినీ చంపేస్తే, ఆ దేవుడు విధవరాండ్రుల పక్షాన వాద్యమాడు దేవుడు. భక్తి అంటే ఏంటో తెలుసా? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కల్మషమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రులను వారి ఇబ్బందులు పరమర్శించుకోవడం.